భయ్యా ప్రేమించండి భయ్యా ప్రేమించండి మనస్ఫూర్తిగా లవ్ చేస్తున్నా ప్రేమించండి భయ్యా ఆ ఒకరితో ఉంటాడు ఇంకొకరితో పడుకుంటాడు ఆ ఒకరితో కాఫీ అంటాడే ఇంకొకరికి లా నోట్లో పెడతారు ఏంటి భయ్యా ఇది సంస్కృతం ఎక్కడ పోతుంది ఇదేనా నేర్చుకున్నారు అమ్మాయిలు మీ ఇంట్లో ఏం నేర్పెత్తండి మీ తల్లిదండ్రులు ఓయలగలమన్నారా ఆ చదువులు చదువుకోమన్నారా లేదంటే ఐఫోన్లో మాట్లాడి పేదల దగ్గర ఐఫోన్ తప్పమంటారా ఆ ఎలా ఏమండి నాకు అర్థం కాగడుతాను ఎంతమంది అయ్యో ఎంతమంది ఆడవాళ్ళు మోసం చేస్తే మా ఓడి జుత్తు పెంచుకున్నాడు మా ఓడి జుత్తు పెంచుకున్నాడు స్టైల్ గా ఉన్నాడు నా హాబీ ఏం తీసాడయ్యా బేబీ నన్ను మోసం చేయడానికి ఛాన్స్ లేదు నాకు పెళ్ళి అయిపోయింది కదా మోసం కాదు భయ్ అది మామూలు కోసం దౌర్జన్యం అన్యాయం అక్రమం ఇటువరకు ద్రౌపదికి మహాభారతంలో ఎంత అన్యాయం జరిగిందో ఈ రోజు ప్రజెంట్ మా మగాళ్ళకి అంత అన్యాయం జరుగుతుంది అంత అన్యాయం జరుగుతుంది పద్ధతి కాదు ప్రతి ఒక్క ఆడదానికి చెప్తాను లవ్ చేస్తే సిన్సియర్ గా లవ్ చేస్తేనే ప్రేమించను భయ్య మోసం చేస్తే ప్రేమించొద్దు ఉంటాను ఏమిడే బేబీ సినిమా ఇది బేబీ సినిమా కాదండి ఆర్ఎక్స్ 100 కాదు ఆర్ఎక్స్ 200 అనాలన్నమాట మా బాబోయ్ 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 పోనకెళ్ళండి సైడ్ కొనండి మీరు మాట్లాడితే మాట్లాడండి సినిమా అయితే మాత్రం అండి ఎక్సలెంట్ లవ్ స్టోరీ హార్ట్ టచింగ్ మూవీ అన్నమాట సినిమాలో హీరోయిన్ మాట్లాడే ప్రతి మాట మగాడి గుండెల్లో గుణపాలు గుచ్చినట్టు ఉందన్నమాట చాలా చాలా ఎక్సలెంట్ మూవీ అన్నమాట ఫుల్ ఇది ఆటో డ్రైవర్లు అయితే మాత్రం రేపటి నుంచి రాస్తారు కదా వెనకాల నీ పన్ను చూసుకో అది అని ఆడదాన్ని కొట్టిన దెబ్బ మగాడు కోలుకోలేడని రాస్తారు ఇక్కడ నుంచి అసలు చాలా ఎక్సలెంట్ మూవీ అండి ఎక్కడ సోదలేదు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఫస్ట్ డే ఎలా ఉంటుంది గోల అసలు ఏం వినపడదు డైలాగులు ఈ సినిమాకి 3 గంటలు నాన్ స్టాప్ గోల అసలు ఏం వినిపించలేదు అది ఫస్ట్ షో ఏదైనా ఈ టైంలో అసలు క్రౌడ్ ఎలా ఉందో చూసారా అంటే సినిమాకైతే ఎక్స్పెక్టేషన్స్ ఎలాగైతే పెట్టుకున్నారో రీచింగ్ ఇచ్చేసాడండి సినిమాకి చాలా బ్రహ్మాండమైన స్టోరీ ఒక అమ్మాయి ఫోన్ మాట్లాడుతున్నప్పుడు బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేసినప్పుడు ఎవరని అడిగితే అన్నయ్య అంటే మాత్రం లాగ్ గోపమే కొట్టేస్తాడు ఈ సినిమా చూడాలంటే నిజంగా అమ్మాయిలకు వచ్చబడుతుంది నిజంగా ఎందుకంటే అమ్మాయిల కోసం అమ్మాయిలు ఇప్పుడు అమ్మాయిలోనే కాదు అబ్బాయిలు కూడా అలాగే ఉన్నారు ఇది 10th క్లాస్కి డెడికేషన్ చేయాలి 10th క్లాస్కి ఇచ్చాలి ఈ సినిమా నా లైఫ్ లో జరిగిన రియల్ స్టోరీ ఒక్క నిమిషం అందరు నాది నీది అందరిది ఉంది చెప్తా విను నాకు కూడా ఒక పోరి ఇలాగే యాండ్ ఇచ్చి సెకండ్ కనెక్షన్ పెట్టుకోగానే నాకు తెలిసి వదిలేసా ఇప్పటి వరకు ఎవరికి చాలా మందికి తెలియని విషయము ఈ సినిమా చాలా 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 డీప్ గా అందరికి గుచ్చుకునే విధంగా ఉంటది ఒక కామెడీ సినిమా తీసిన ఒక డైరెక్టర్ అద్భుతమైన సినిమా ఇచ్చాడు ప్రతి ఒక అమ్మాయి తెల్లవారితే సోకులు చూసుకొని ఈవినింగ్ అయితే పప్పులకి వెళ్తామన్న ప్రతి ఒక్క డాష్ దాయ్ వచ్చి సినిమా నేను డాష్ అని ఎందుకు పెట్టానంటే ఆ సినిమాలో డాష్ ను వాడారు నేను వాడట్లేదు చాలా మంది మైండ్ గేమ్ ఆడి ఇద్దరు ముగ్గురు మెయింటైన్ చేసుకున్న లంజ వద్దు అనొచ్చు మనం అనొచ్చు నేను నాకు సంస్కారం ఉండి ఆగిపోయాను చాలా మంది లైఫ్లు స్పాయిల్ అయిపోతున్నాయి బ్రదర్ చాలా మంది లైఫ్లు లాస్ట్కి మొన్న సిటీ అవుట్స్కట్లో ఒక అమ్మాయి సెకండ్ లవ్వర్ కోసం ఫస్ట్ లవ్వర్ని చంపేసింది అది మీకు అందరికీ తెలుసు కదా ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో అమ్మాయిలు చాలామంది మొబైల్కి ఫ్యాషన్స్కి పబ్బులకి డ్రెస్సులకి గిఫ్టులకి ఆశపడి ప్రేమించుకునే అబ్బాయిల్ని ప్రేమించే తల్లిదండ్రుల్ని అందరినీ వదిలేసి ఎదవ వేసాలు వేస్తూ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటూ వాళ్ళు సుఖంగా లేకుండా ఫ్యామిలీ సుఖంగా లేకుండా లవ్ చేసేవాడు సుఖంగా లేకుండా దేనికోసం తల్లి ఒక 5 నిమిషాలు ఎంజాయ్మెంట్ కోసం సర్వనాశనం చేసుకుంటున్నారు ఒక అద్భుతమైన సినిమా నాకు తెలిసి సినిమాలో ఏదైనా గొప్ప సినిమా మెసేజ్ కలిగి జనాల్లో మార్పు రావాలనుకుంటే మాత్రం బేబీ సినిమా చూడండి ఖచ్చితంగా అమ్మాయిలు ఎస్పెషల్ అమ్మాయిలు వచ్చి చూడండి అమ్మాయిలు చూడండి ఈ సినిమా ఇప్పుడే చూసాను బేబీ మూవీ చాలా చాలా బాగుంది లవ్లో ఉన్నోళ్ళు లవ్ చేసుకోబోయే వాళ్ళు బ్రేకప్ అయిన వాళ్ళు అందరూ చూడాల్సిన సినిమా మెయిన్గా అమ్మాయిలు అమ్మాయిలు బాగా చూడాల్సిన సినిమా చాలా చాలా అంటే ఎంత ఎమోషన్ ఉందంటే అంత ఎమోషన్ ఉంది సో విజయ్ ఆనంద్ దేవరకొండ అయితే పెర్ఫార్మెన్స్ అయితే చాలా చాలా బాగా చేశాడు ఈ సినిమాతో మంచి కెరీర్ బిల్డప్ అయితే సో అందరూ చూడాల్సిన సినిమా బేబీ సినిమా సాయి రాజేష్ గారు ఒకప్పుడు దాంతో తీశారు 2 సినిమాలు కొబ్బరి మట్ట అయ్యి కానీ ఈ సినిమా వేరన్న చాలా చాలా ఒక లవ్
లవ్ తో కూడిన సినిమా, అందరూ ఎమోషనల్ గా పేరెంట్స్ పిల్లలు పెద్దలు అందరూ చూడాల్సిన సినిమా. ఒక్కొక్క పాట అయితే అసలు గుండెల్లో కట్టుకోలేమన్న. ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అన్నీ చాలా చాలా బాగున్నాయి. ఓ బేబీ అయితే సినిమా చాలా బాగుంది, అందరు చూడాల్సిన సినిమా, ఎవరు మిస్ అవ్వద్దు, థియేటర్లో చూడండి. ఈ సినిమా అయితే కలెక్షన్స్ అయితే చాలా వస్తాయన్న, ఇంకా వేరే లెవెల్లో ఉంటాయి. బాగుంది బ్రో మూవీ, ఒక సాంగ్ బాగుంటుంది, ఇంకా సినిమా అయితే చాలా బాగుంది. ఆనందావర్ కొండ ఫస్ట్ కమర్షియల్ హిట్ ఇది, చాలా బాగుంది సినిమా. డైరెక్టర్ మూడో సినిమా అనుకుంటున్నాను, డైరెక్టర్ అయితే చాలా బాగా చేశాడు. సూపర్ డూపర్ హిట్ బ్రో, ఫస్ట్ కమర్షియల్ హిట్ సినిమా. ఆనందావర్ కొండకి ఫస్ట్ కమర్షియల్ హిట్. వైష్ణవి చైతన్య పర్ఫార్మెన్స్ అయితే దొల్లగొట్టింది, అమ్మాయి మాత్రం దోళ చేసింది. ఇప్పుడు అందరు అబ్బాయిలు క్రష్లా మారిపోద్ది వైష్ణవి చైతన్య. వైష్ణవి చైతన్య ఇప్పుడు అందరు అబ్బాయిలు క్రష్లా మారిద్ది, చాలా బాగుంది వైష్ణవి చైతన్య స్క్రీన్ మీద. చెప్తున్నా సినిమా బేబీ, అసలు ఏందన్న సినిమా, అసలు నిజంగా చెప్తున్నా కదా, నిజంగా అసలు అమ్మాయిల గురించి అన్న సినిమా అయితే. ఒకటి చెప్తా అన్న, నిజంగా లవర్స్ ని ముద్దుగా పెంచుకునే పేరు బేబీ, లవర్స్ అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా బేబీ. నిజంగా అన్న చెప్తున్నా కదా, బేబీ అనేది నిజంగా వేరే లెవెల్ ఉందన్న, నిజంగా. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క అమ్మాయి చూడాలన్న సినిమాని. నిజంగా చేసిన ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి వాళ్ళ చిన్నప్పుడు లవ్ స్టోరీ అయితే పక్కా గుర్తొస్తుంది అన్న. నిజంగా నిజంగా నా 10th క్లాస్ అమ్మాయి అన్న, నిజంగా ప్రతి అన్న ఎక్కడికి వెళ్ళినా అమ్మాయిలు అన్న అమ్మాయిలు మోసం చేస్తూనే ఉన్నారన్న. ఇప్పటికే సార్ ఎప్పుడు చేస్తూనే ఉంటారు అమ్మాయిలు, మీకు చెప్తున్నా కదా ముందు చూడండి. వెంకటేష్ సినిమా తీసాడు సూర్య వంశం, ఈ సినిమాలో చేసింది హీరోయిన్ మోసం. ఏందన్న అసలు హీరోయిన్ ఏందన్న, అలా ఎంత మంది జీవితాలతో ఆడుకుంటారన్న అమ్మాయిలు. చెప్తున్నా కదా అమ్మాయిలు, ముందు మీరు సినిమా చూడండి, మారండి. ఎప్పుడు ఒకరు ఏమంటారు, ఒకరిని మోసం చేసి మళ్ళీ ఇంకోటి దగ్గరికి వెళ్ళి అతన్ని మోసం చేసి ఎందుకు మీకు ఇదంతా? మీ పని మీరు చూసుకోండి. ఇంకోటన్న, సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉంది, అంటే పేరెంట్స్ గురించి ఉంది. మీరు ప్రేమ కాకుండా ముందు పేరెంట్స్ గురించి ఆలోచించండి. మీరు అందరు పక్క అయితే సినిమా అయితే చూడండి, అందరు చూడాలి సినిమాని. పిల్లలు పెద్దోళ్ళు, పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, ఎవరిన వాళ్ళు, ఎవరు లేని వాళ్ళు, బ్రేకప్ అయిన వాళ్ళు, అందరు చూడండి సినిమాని, ఎవరు మిస్ కాకండి. నమ్మితే ఎంత మంది జీవితాలు తాడుకుంటారమ్మా, మీకు ఒక దండం. అరే అట్లాగా నా ఆంటీలైన మంచి లైఫ్ ఇస్తారు అమ్మాయిలు, ఒక్కళ్ళ మోసం చేసి ఒక్కళ్ళు ఎన్ని ఎన్ని రోజులు జీవితాలు తాడుకుంటారమ్మా, జీవితాలతో జీవితాలతో డబ్బులు గుంజి లా మోసం చేసి సినిమా చూసిన తర్వాత అన్న. ఒకటన్నా ఆనంద్ దేవరకొండ యాక్టింగ్ మాత్రం వస్తుందన్న, అసలు ఊర్లో ఏడిపించిన లాస్ట్ సీన్స్ ఒక ఇంట్రెస్టింగ్ ఉందన్న మూవీ. కానీ అమ్మాయిలు మీకు దండం తల్లి, ఎంత మంది అమ్మాయి అప్పులను మోసం వేస్తారే. సూపర్ ఉందన్న మూవీ మాత్రం బాగుంది, ఇంట్రెస్టింగ్ గా జశ్వంత్ గారు పక్కకు. కానీ మూవీ మాత్రం బాగుందన్న, కానీ అమ్మాయిలు ఇది మెయిన్ మాత్రం అమ్మాయిలు, అమ్మాయిల గురించి ఉంది అన్న సినిమా. అమ్మాయిలు ఎంత మంది ఆడుకుంటారు లైఫ్, ఎంత మంది జీవితాలు ఆడుకుంటారు అమ్మాయిలకు చెప్తున్నా అందరికీ, ఇంకోసారి మొగాళ్ళ జీవితాలతో ఆడుకోకండి ప్లీజ్, దండం పెడతా. కానీ సినిమా మాత్రం మంచిగా ఉంది అన్న, చాలా రోజుల తర్వాత మంచి సినిమా, మంచి కంటెంట్. ఆ నా లవర్, అమ్మో లవర్ లవర్ వద్దన్న, మనకి అయిపోయింది నాకు అర్థమైంది లవరు. తీసుకొస్తానా లేకుంటే నన్ను మోసం చేయగలదని అనుకుంటున్నా? మోసం చేయదు ఇలాంటివి, అంటే నేర్చుకుంటారు అన్న అమ్మాయిలు, చాలా మంది నేర్చుకుంటారు ఇలాంటివి. మెచ్యూర్ అంటే నువ్వు వద్దు అమ్మాయిలు వద్దు బేబీ సిన్ ప్లీజ్ అందరికి ఒక్కరు ప్లీజ్ అన్నా. బేబీ సినిమా, బేబీ సినిమా డైరెక్టర్ గారికి అన్న ఒక్క నిమిషం జరగండి. బేబీ సినిమా డైరెక్టర్ గారు నిజాన్ని నిజాయితీగా నిస్వార్థంగా నిర్భయంగా బ్రహ్మాండంగా బయలుపరిచారు, బహిర్గతం చేశారు. అబ్బాయిల జీవితం, అమ్మాయిల జీవితం, అబ్బాయిల కోసమే అమ్మాయిలు, అమ్మాయిల కోసమే అబ్బాయిలు. ఇప్పుడు నేను నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? నిజంలే అబద్ధం ఉంది, అబద్ధంలే నిజం ఉంది, రెండున్నాయి. ఒకటి ఏంటంటే సెక్స్ కోసమే డబ్బు, డబ్బు కోసమే సెక్స్ లాగా మారిన అన్న, డబ్బు కోసమే సెక్స్, సెక్స్ కోసమే డబ్బు. అబ్బాయి ఏం చేస్తాడు? సెక్స్ కోసం తిరుగుతూ ఉంటాడు. అమ్మాయి ఏం చేస్తుంది? డబ్బు కోసం తిరుగుతూ ఉంటది. అందుగురించి ఎవరైనా గానీ అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు మీ లైఫ్ సంకనాకి పోకుండా ఉండాలి అంటే బేబీ సినిమా చూడాలి. ఎందుకంటే
అబ్బాయిల సంఘం ఆగిపోతున్నారు ఒక సైడ్, అమ్మాయిలు ఇంకో సైడ్ సంఘం ఆగిపోతున్నారు. అందుగురించి బేబీ సినిమా చూడండి, బేబీ సినిమా చూడండి, మీ లైఫ్ ని మీరు కాపాడుకోండి. ఐ లవ్ యూ డైరెక్టర్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. హీరో హీరో అన్న నిజంగా ఇప్పుడే చూశాను బేబీ మూవీ. నిజంగా ఇప్పటి వరకు మన విజయ్ దేవరకొండ చూశాను, బట్ ఇప్పుడు ఆనంద దేవరకొండ చాలా బాగా తీసాడబ్బా మూవీ. ప్రజెంట్ బయట జరుగుతున్న సిచ్యువేషన్స్ని చాలా బాగా చూపించాడు డైరెక్టర్ గారు. ఇంకొక విషయం ఏంటంటే ప్రజెంట్ అమ్మాయిలు మోసం చేస్తున్నారు అది ఇదని చెప్పేసి బయట జరుగుతున్న విషయాన్ని క్లియర్ కట్గా చూపించాడు. బట్ ఈ సినిమాలో నాకు తెలిసి అమ్మాయి అబ్బాయిని మోసం చేసిందని చాలామంది అంటున్నారు, నేను చూశాను. బట్ అదైతే నాకు అనిపించలేదు. ఎందుకు అంటే తన ప్రాబ్లం ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసుకుని, ఎందుకంటే ఒక పేద నుంచి ధనవంతురాలుగా తయారవ్వాలనే థాట్ వాళ్ళ మదర్ చేయించిన తప్పు, ఫస్ట్ చేసింది వాళ్ళ మదర్ తప్పు. దాన్ని తను అంతే కంటిన్యూ చేసుకుంటూ కాలేజీలో జరిగిన సిచ్యువేషన్స్ వల్ల కొంచెం రిచ్ పీపుల్తో, అంటే ఒకటి ప్రజెంట్ డబ్బు ఉంటే చాలు అనే తత్వానికి తీసుకెళ్ళిపోయింది వాళ్ళ మదర్ అమ్మాయిని. అలా చేయడం వల్ల ఆ హీరోని ఏంటంటే సిన్సియర్గా ప్రేమించిన విషయాన్ని కూడా మర్చిపోయి వేరే అతనితో డేటింగ్ చేయడం కొంచెం ప్రాబ్లం చేసింది. బట్ లాస్ట్కి తన తప్పును తను తెలుసుకుని తన దగ్గరకు వచ్చిన హీరో యాక్సెప్ట్ చేయకపోవడం లాస్ట్ కానీ, కానీ బట్ హీరోయిన్ చనిపోతే బాగుండనే ఒక సీన్ అనిపించింది నాకు ఈ సినిమాలో. కానీ డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు. బయట జరుగుతున్న ప్రపంచంలో ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న విషయం అన్నీ చూపించారు. బట్ అమ్మాయిలది తప్పు అన్ను, అబ్బాయిలది తప్పు అన్ను, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో జరిగే సిచ్యువేషన్ బట్టి తీశారు. సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పటివరకు నేను విజయ్ దేవరకొండకి చాలా బాగా, ఎందుకంటే చిన్న స్టేజ్ నుంచి వచ్చారు పైకి, బట్ వాళ్ళ తమ్ముడు యాక్టింగ్ ఏముంటుందో అనేసి వచ్చాను మూవీకి. నిజంగా చదువుతున్నా అన్నని మించిపోతాడన్న తమ్ముడు. నిజంగా ఇలాంటి సినిమాలు రావాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే బయట జరుగుతున్న ప్రపంచాన్ని బాగా చూపించాడు. సినిమా అయితే చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడొచ్చు అన్న. థ్యాంక్ యూ. హీరోయిన్ క్యారెక్టర్ అయితే నాకు బాగా నచ్చింది. క్యారెక్టర్ అంటే ఆమె మామూలుగా ఏంటంటే మూవీ కాబట్టి సో క్యారెక్టర్ పరంగా అయితే ఓకే, బట్ చాలా బాగా చూపించారన్న. ఆమె ఫస్ట్ టైం మూవీ అయినా కానీ చాలా బాగా యాక్ట్ చేసింది. సో ఫస్ట్ టైం సాఫ్ట్వేర్ డెవలప్లో చూసినప్పుడు అయితే కొంచెం ఆమెకి ఫ్యాన్ అయిపోయాను. ఈ మూవీ చూసిన తర్వాత ఇంకా ఫ్యాన్ అయిపోయాను. సో అబ్బాయి ఏంటంటే ఒక అబ్బాయిని సిన్సియర్గా లవ్ చేస్తే ఇలా ఉంటాడు అన్నది చాలా హార్ట్ఫుల్గా చూపించారు. బట్ అమ్మాయిలు ఏంటంటే ట్రూగా లవ్ చేసే వాళ్ళని ఎవరు నమ్మరు, ఆనెస్ట్గా ఆ మాట ఈ మాట చెప్పేసి కమిటీ వాళ్ళతో ఎక్కువ నవ్వుతారు. సో ఇప్పుడు ఆ మూవీలో కూడా అదే జరిగింది. బట్ అయితే ఒక అబ్బాయి సిన్సియర్గా లవ్ చేస్తే బట్టి అమ్మాయికి అంత దూరాన్ని పోగలడు, ఎంతవరకు ఉండగలరు. హీరో యాక్టింగ్ అదర్వైజ్ గుడ్ అనమాట. బాగా నచ్చింది అన్న, నచ్చింది. దాంట్లో స్టోరీ అనేది బాగా నచ్చింది. స్టోరీ ఎందుకు నచ్చిందంటే సగం ఆనంద్ దేవరకొండ యాక్టింగ్ నచ్చింది, సగం ఆనంద్ ఆనంద్ అన్న నీకు వినిపించట్లేదేమో, ఆనంద్ అన్న ఆనంద్ దేవరకొండ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆనంద్ అంత బాగా చేస్తాడని. బికాస్ ఎప్పుడు ఆయన సినిమాలు చూడలేదు, ఓపెన్ ఫ్యాక్ట్. కానీ ఏదో చేస్తాడు లేరా అనుకున్నా కానీ వెన్ ఐ వాస్ కమింగ్ అవుట్ ఆఫ్ ది థియేటర్ వరస్ట్ క్యారెక్టర్ అన్న. ఒక అబ్బాయిలు ఇద్దరిని మొట్టమొదటి కూడా నచ్చలేదు నాకు. కానీ ఆమె ప్లస్ పాయింట్ సినిమాకి. ఆమె లేకపోతే స్టోరీ లేదు ఇంత స్టోరీ. బట్ ఒక హీరోయిన్ ఇలాంటి వరస్ట్ క్యారెక్టర్ని ఒప్పుకోవడం అనేది ఆమెకి అసెట్టే. ఫ్యూచర్లో బిగ్ బిగ్ రోల్స్ అనేవి పడే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వైష్ణవి చైతన్య అలాంటి రోల్ ఇది. బికాస్ సెకండ్ హాఫ్లో కొన్ని కొన్ని సీన్స్ విత్ బీజిఎం ప్లే అవుతాయి, అవి నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అందుకనే ఎమోషన్ త్రూ అవుట్ క్యారీ చేశాడు. కానీ ఫస్ట్ హాఫ్లో ఉన్న ఎమోషన్ కొంచెం ఎందుకో ఆ షార్ట్ ఫిలిమ్స్ యూట్యూబ్లో తీసుకుని వచ్చిన ఎమోషన్స్లాగా అనిపించాయి. అండ్ నెక్స్ట్ హీరో మదర్ క్యారెక్టర్ సీత గారు అని చెప్పేసి ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడకైతే స్పెషల్ మెన్షన్స్. అసలు మూగా ఆవిడగా చాలా బాగా చేశారు. నిబ్బా నిబ్బలకి బాగా నచ్చుతుంది. ఫ్యామిలీతో చూడొచ్చు కానీ ఆ బూతులు అవన్నీ ఫ్యామిలీ తట్టుకుంటే చూడొచ్చు. పెద్దవాళ్ళు తట్టుకోలేకపోతే మనల్ని తిడతారు పింజరి. బాగా ఎక్కువైంది దోశ. కొన్ని కొన్ని సీన్స్ లో అయితే కొన్ని సీన్స్ ఏ బీపేశారు, మిగతా అన్ని వదిలిలోబ్బారు. మొత్తం వేస్తే బాగుండు అంటే ఫ్యామిలీ ఆడియన్స్ చూడడానికి బాగుంటది. మనల్ని చూస్తే ఇంకోసారి చూడొచ్చు, రిపీట్ వేసుకోవచ్చు అది. యా బ్రో, బేబీ మూవీ విషయానికి వస్తే సో నాకైతే ఓకే, ఒకటే ఒక చిన్న మైనస్ ఏంటంటే 2 hours 51 minutes లెంత్ ఉంటుంది. అది అంత లేకుండా కొంచెం క్రిస్ప్ చేసింటే బెటరు. సో కొంచెం స్లో పేస్ నరేషన్ ఉంది. ఆ రెండే తప్ప మూవీ అయితే బాగానే ఉందన్నమాట. ఎస్పెషల్లీ చాలామంది కనెక్ట్ అవుతారు. అంటే ఎలా కనెక్ట్ అవుతారంటే ఇప్పుడు మనం చాలామంది చూస్తూ ఉంటాం, ఇంక ఆటోలు వెనకాలంతా కొటేషన్లు పెడతా ఉంటారు, ఒరే నువ్వు చచ్చి చితికిపోయినా పర్వాలేదు, ప్రేమించొద్దు అది ఇది అని పెడతా ఉంటారు కదా. అలాంటి ఆటో డ్రైవర్ల వెనకాల వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు అనేది అయితే మూవీలో చాలా బాగా చూపించడం జరిగింది. అండ్ అదేవిధంగా అమ్మాయిలు కూడా అనమాట, మీరు నిబ్బీలుగా ఉండి
మీరు ఏదో ఒక తెలియకుండా ఒక చిన్న తప్పు చేసేసి ఆ తప్పు కవర్ చేసుకోవాలని ఎవరో చెప్పుడు మాటలు విని ఇంకా పెద్ద తప్పు చేసి ఇలా అంతా ఇమ్మెచ్యూర్డ్గా మీరు ఉండొద్దండి. ఇలా మీరు నిబ్బీలుగా ఇమ్మెచ్యూర్డ్గా తెలివి తక్కువగా ఉండడం వల్ల ఎంతోమంది అబ్బాయిల జీవితం నాశనం అవుతుంది అనేది అయితే మూవీలో చక్కగా చూపించడం జరిగింది. బాగుంది బ్రో. లైక్ ఏంటంటే నాకైతే నేను అన్ఎక్స్పెక్టెడ్ ఏంటంటే వైష్ణవి చైతన్య నేను చాలా బాగా యాక్టింగ్ చేసింది. సో చాలా బాగా యాక్టింగ్ చేసింది వైష్ణవి చైతన్య కావచ్చు, ఆనంద్ దేవరకొండ కావచ్చు, విరాజ్ అశ్విన్ కావచ్చు, ముగ్గురు చాలా బాగా చేస్తారు. కాకపోతే ఒకటే ఒకటి వైష్ణవి చైతన్య గారికి నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, సో నేనైతే మూవీలో ఇంత గ్లామర్ ఇంత ఇన్డెప్త్ లిప్కిసెస్ కావచ్చు, సెకండ్ హాఫ్లో బెడ్ సీన్ వచ్చినప్పుడు అంత గ్లామర్ కావచ్చు, నేను ఇది అయితే అనవసరం అని నాకు అనిపించింది. అంత లేకుండా వేరే విధంగా కూడా చూపించిండొచ్చు. బట్ కానీ యాక్టింగ్ విషయానికి వస్తే ముగ్గురు చాలా బాగా చేస్తారనమాట. లీడ్ కాస్ట్ ముగ్గురు చాలా బాగా చేస్తారు. అండ్ పక్కన వైవాహర్షకు కూడా మంచి రోల్ ఉంది మూవీలో, వచ్చే స్ట్రాంగ్ రోల్ ఉంది, చిన్నదైనా స్ట్రాంగ్ రోల్ ఉంది. యాక్టింగు, పర్ఫార్మెన్సు, డైలాగ్సు, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మనకేమంటాం ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే, ఈ నాలుగే మూవీకి ప్లస్. నేను వచ్చి ఒక ఇంటర్వెల్తో కలిపి ఒక 3 గంటలు థియేటర్లో కూర్చున్నందుకు నాకైతే వర్త్ అనిపించింది, నేనైతే హ్యాపీని. అన్న సినిమాలో సేమ్ టూ చెప్తున్నా కదా, బేబీ సినిమా చూసిన తర్వాత అమ్మాయిల మీద ఉన్న ఇంట్రెస్ట్ అంతా దెంగింది. కానీ బేబీ సినిమా అన్న సూపర్ అన్న సినిమా, సీరియస్లీ జెన్యున్ రివ్యూ చెప్తున్నా. నాకైతే సినిమా అంటే సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేను ప్రొడ్యూసర్ గారు ఫ్రీ రిలీజ్లో ఈవెంట్లో ఒక మాట చెప్పారు, ఏమని చెప్పారంటే అంటే కొంతమందికి అంటే సంజీవ్ బృందావన కాలనీ గుర్తుకొస్తుందని, అంతకు మించుందన్న సినిమా అయితే. సీరియస్లీ చెప్తున్నాన్న, అసలు హార్ట్ఫుల్ లవ్ స్టోరీ, సీరియస్లీ జెన్యున్గా చెప్తున్నాన్న, ఎక్సలెంట్ సినిమా అన్న. అసలు చెప్తున్నాన్న, హీరో గారు సార్ ఆనంద్ దేవరకొండ గారు మీ దెంగి పడేసినారు సార్. మీరు హీరోయిన్ చేసిందన్న దాని అమ్మాయి ఏమి యాక్టింగ్ అన్న, అసలు బా పిక్చర్ లేపి పాడేసినారు. ఒకటే మాట అన్న సినిమా, ప్రతి ఒక్కరు బేబీ సినిమా యూత్ చూడాలి, ముఖ్యంగా యూత్ సినిమా చూస్తే రిలీజ్ అవుతారు. మీ లైఫ్ ఏంటి, మీ గోల్స్ ఏంటి అంటూ మీరు రిలీజ్ కావాలి. నేను చాలా కోపంలో ఉన్నా, నేను చాలా అమ్మాయిల మీద చాలా కోపంలో ఉన్నా, అంతే, ఏం మాట్లాడను. స్టైల్గా ఉండడం నా హాబీ. ఏముందయ్యా బేబీ, మామూలుగా లేదనమాట. నాకైతే నిజంగా చెప్తున్నాను, సారీ బుజ్జికన్నా అనే సినిమా ఉంది చూసావు, అది ఏంటది ఏంటది లవ్ టుడే. ఆ సినిమా తర్వాత దీని అమ్మ ఏం సినిమా రా అనిపించింది, ఐ లవ్ ఇట్ అనమాట. నిజంగా అంటే నిజంగా ఆనంద్ ఎవరకొండకి కామెడీ లేదన్న, ట్రాజిడీ ఉంది. అమ్మాయిల్ని అబ్బాయిల్ని ఏడిపించే ఒక మంచి మెసేజ్ ఉందన్నమాట. అమ్మాయిలు చేస్తారు మసాజు, ఏమిచ్చాడయ్యా మెసేజ్, మామూలే లేదనమాట. నాకైతే నచ్చింది. ఎండ్ ఆఫ్ ద డే ఒకటే చెప్తాను, జరా లవర్స్ అందరినీ కూడా మర్చిపోకుండా, ప్రతి నిబ్బా నిబ్బీలు ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాకి రావాలన్నమాట. వై బికాజ్, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఈ తప్పు చేస్తారు, ఈ తప్పుని అర్థం చేసుకుని మీరు నిజంగా లవ్ చేయండి లవర్స్ని, అంతేగాని మోసం చేసి మాత్రం వదలొద్దు. నాకైతే నచ్చిందన్న, అంతకుమించి ఏంటి, నన్ను ఎవరు మోసం చేయలేదన్న, నన్ను మా ఆవిడ పెళ్లి చేసుకుంది, ఇప్పుడేం వద్దా అలాంటి మా ఆవిడ వదిలేస్తుంది అదే చెప్తున్నాను కదా. బీఎడ్ తోటి ఇంకొంచెం పెడితే బాగుండి అనిపించింది నాకైతే. అర్జున్ దేవరు విజయ్ దేవరకొండ గుర్తొచ్చాడు అనమాట, అదే విజయ్ దేవరకొండ గుర్తొచ్చాడు నాకైతే నెక్స్ట్ లెవెల్. తమ్ముడు అర్జున్ దేవరకొండ తమ్ముడు, విజయ్ దేవరకొండ తమ్ముడు, మామూలు లేదు అనమాట. నాకైతే నచ్చింది ఆనంద్ దేవరకొండ. వైభవ్ కాదు, పేరు అవసరం లేదు, సినిమా 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 కంటెంట్ కావాలి, సినిమాలో మ్యాటర్ కావాలి, అంతే అంతకుమించి. తమ్ముడు ఏంటి ఇప్పుడే బేబీ మూవీ చూసి ప్రీమియర్ చూసి వస్తున్నారు బయటికి, అయితే సినిమా చాలా క్లాసిక్ ఉంది ఇది. ప్రతి ఒక్క లవర్స్ వచ్చి సినిమా చూడాలి, వచ్చి దృశ్యాలు మారాలి, ఎందుకంటే లవర్స్ మిస్టేక్స్ చేస్తారు, ఒకరు తెలియక ఒకరు ఉంటారు, అట్లా ఉండద్దు. సిన్సియర్ లవ్ చేసినప్పుడు సిన్సియర్గానే ఉండాలి. ఇప్పుడు అమ్మాయిలు కూడా ఎట్లు అంటే పెళ్లి కాకముందు ఒకడు పెళ్ళి అయినా ఒకడు అట్లా ఉంటారు. ఈ కాన్సెప్ట్ మారి ఇప్పుడు సమాజంలో మంచిగా ఉండాలి, ఎందుకంటే సినిమా అనేది ఒక రీల్ లాగానే 2 గంటలు ఉంటుంది సినిమా. రియల్ లైఫ్ చాలా క్రిటికల్ కాబట్టి ఆ సబ్జెక్ట్ని తీసుకుని మనం రియల్ లైఫ్లో మంచిగా సిన్సియర్గా ఉండి మంచిగా ఉంటే అందరి లైఫ్లు బాగుంటాయి. హీరో చాలా బాగా యాక్టింగ్ చేశాడు బ్రో, నేచురల్ హీరో చాలా నేచురల్గా ఈ సినిమాకి చాలా ఇంకా జీవించి చేశాడు. సినిమా హిట్టే బ్రో ఆల్రెడీ, హీరోకి ఈ సినిమా హిట్, హీరోయిన్ కూడా హిట్టే. చాలా బాగుందన్నా, ఇప్పుడే చూసిన బేబీ మూవీ చాలా అంటే చాలా బాగుంది. ఉందన్న హీరో క్యారెక్టర్ సూపర్, చాలా బాగుంది, హిట్టేనా సినిమా, చాలా బాగుంటే చాలా బాగుంది. ఎందుకే గుండెల మీద అంటారు, గుండెలు కొట్టడం ఏదో అబ్బాయిల కట్ట కొట్టడమే తెలుసు అంట, అమ్మాయిలకు గుండెల మీద అనడం తెలుసు అంట. పర్ఫెక్ట్ గా చూపించాడు అమ్మాయి క్యారెక్టర్ని, ఎంత వరస్ట్గా చూపించాడంటే అంత వరస్ట్గా చూపించాడు.
పల్లెటూరు పల్లెటూరు అనేది వాగుతున్నారు భయ్యా. పల్లెటూరు నుంచి వచ్చిన స్టోరీ కాదు ఇది. పట్నంలో సిటీలో ఉండే వాళ్ళని, బస్తీలో వాళ్ళని, హై క్లాస్ వాళ్ళని ఎవరు ఎలా మోసం చేస్తారు, బస్తీలో ఉండే వాళ్ళు కూడా తన లవర్ని అలాగే హై క్లాస్లో ఉండేవాడు వీడు గిఫ్ట్లు ఇస్తుంటే ఎలా మోసం చేస్తారని చూపించాడు. కానీ ఇది పల్లెటూరు పల్లెటూరు నుంచి వచ్చే అమ్మాయిలు కూడా చూసి నేర్చుకోవాలి ఈ సినిమా చూడండి. ఇంకొకటి 80s 90s ఈ కథలు రియల్గా జరిగినాయి భయ్య. ఆటో డ్రైవర్లకి చాలా జరిగినాయి మా ఏరియాలో, మహబూబాద్ ఏరియాలో, జమాలపల్లి ఏరియాలో, మా హై స్కూల్లో రియల్గా ఇటువంటి సన్నివేశాలు చాలా జరిగినాయి. అప్పుడు నేను 10th చదువుతున్న నా సీనియర్స్ సూపర్ సీనియర్స్ ఇటువంటి సన్నివేశాలు చాలా జరిగినాయి. గడ్డాలు పెంచుకున్నారు, మీసాలు పెంచుకున్నారు, కోసుకున్నారు, ఆ అమ్మాయికి పెళ్లిలు కూడా అయ్యి ఎక్కడికో వెళ్ళిపోయారు. వాళ్ళ బతుకులు మాత్రం ఇప్పటికీ కొంతమంది ఆటలు చేసి డ్రగ్ని చేసుకుంటే బతుకుతున్నారు. 90s 80s వెళ్ళండి, 92 93 ఆ టైంలో అక్కడ దొరుకుతాయి కావాలండి. మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకుంటే దొరుకుతాయి, చాలా దొరుకుతాయి. కానీ ఆ క్యారెక్టర్ని ఎంత వరుసగా చూపించారంటే అంత పర్ఫెక్ట్గా ఆ అమ్మాయితో చేయించారు, అంత పర్ఫెక్ట్గా ఉంది. అలాగే విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ అన్నకంటే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. చాలా బాగా అనిపించింది స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ ఎంత అద్భుతంగా ఉంది. నిజంగా ఆనంద్ దేవరకొండది ఫస్ట్ మూవీ నేను చూడను, ఇప్పటివరకు చూడలేదు. ఎందుకంటే ఆయన ఫేస్ చూసి, ఆయన వచ్చిన సినిమా చూసి ఇప్పటివరకు చూడలేదు. ఈయనేమి హీరో రా బాబు అనుకుంది. ఇప్పుడు 100% చెప్తాను, ఇప్పటివరకు చూడలే. ఫస్ట్ మూవీ నేను చూడను, ఎందుకంటే ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది, చూడాలనిపించింది, చూశాను. అలాగే ఈ సినిమాలో కొన్ని ట్రైలర్లో కొన్ని డైలాగులు ఉన్నాయి, లేడీ చెప్పే డైలాగ్ అదైతే అద్భుతంగా అనిపించింది. మెయిన్గా ఆమెకు సంబంధించిన నేను ఒక లేడీ అర్జున్ రెడ్డిని చూపిస్తున్నారు అనుకున్నా, అలాగే అనిపించింది. RX 100 అంటున్నారు, కొన్ని సన్నివేశాలు అలాగే చూపించారు. అద్భుతంగా అంటే అద్భుతంగా అనిపించింది. రియల్గా ఇంత అద్భుతమైన మూవీని అయితే ఆనంద్ ఎవరు ఫస్ట్ టైం కాబట్టి నేను చూశాను, నాకు చాలా బాగా అనిపించింది. లేడీ నిజంగా ఏదో మన ఇన్స్టాగ్రామ్లో చాలా పాపులర్ అంట. నేనైతే ఇన్స్టాగ్రామ్లో ఇప్పటికీ ఆమె చూడాలి అంటే ఎక్కువ నేను ఫాలో అవ్వను ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఎక్కువ చూడను. అంత ఎంత గ్లామర్గా మన ఫస్ట్ హాఫ్లో వంటలక్క వంటలక్క అన్నారుగా, సెకండ్ హాఫ్లో ఎంత గ్లామర్గా చూపించారో, ఆ గ్లామర్ వెనకాల ఉన్న బాధలు ఏంటో, కష్టాలు ఏంటో, సంతోషాలు ఏంటో ప్రతి ఒక్కరు చూపించారు. వరస్ట్గా చూపించారు, వరస్ట్గా చూపించారు. కానీ ఆ వరస్ట్ క్యారెక్టర్లో ఆ అమ్మాయి ఎంత బాగా నటించిందో ఒకసారి దాన్ని అర్థం చేసుకోండి. అది వరస్ట్ క్యారెక్టరే కావచ్చు కానీ ఆ క్యారెక్టర్లో ఉన్న డెప్త్, ఆ క్యారెక్టర్లో ఉన్న యాక్టింగ్, ఆమె చేసిన పెర్ఫార్మెన్స్ అద్భుతం భయ్య. ఒకసారి కొన్ని సన్నివేశాల్లో ఏడుస్తుంటే ముక్కులకెళ్ళి తొక్కు కారుతుంది, చిమిడి కారుతుంది, కానీ ఇక్కడ నీరు కారుతుంది. అంటే వాళ్ళు ఎంత బాధలో ఉంటే ముక్కులకెళ్ళి నీరు కారుతుంది, అది ఒకసారి అర్థం చేసుకోండి. ఆ సన్నివేశాలు సినిమా గ్లామర్ కదా, సినిమా పిల్ల అంటే గ్లామర్ కదా, ఈ ముక్కులతో నీరు కారుతుంది కదా, దానికి కడిచేయాలి కదా అని అనుకుంటారు. కానీ కడిచేయకుండా చూపించారంటే అది ఎంత అద్భుతమైన క్యారెక్టర్, ఒకసారి అర్థం చేసుకోండి. బేబీ 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 అద్భుతమైన మూవీ, ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటారు. సూపర్ అంటే సూపర్ మూవీ భయ్యా. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగుందండి, ఐ రియల్లీ లవ్డ్ ఇట్. ఆఫ్ కోర్స్ నేను ఉన్నాను కాబట్టి నాకు నచ్చింది. వెరీ బ్యూటిఫుల్ ఫిలిం, ఐ థింక్ ఎవ్రీవన్ షుడ్ గో అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. వెరీ ఎమోషనల్. మీకు ఎలా, మీరు చూసారా? థ్యాంక్ యూ. ఇట్స్ ఎ లాంగ్ జర్నీ బట్ ఐఎమ్ హియర్, సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ మీరు కూడా చెప్పండి, స్ప్రెడ్ ఎ వర్డ్. వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్, ఇట్స్ గోయింగ్ టు బి అమేజింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.